హలో నస్తే వెల్కమ్ టు శనార్థి తెలంగాణ అప్డేట్స్ అయితే శనార్థి తెలంగాణ జిల్లా వార్తల్ని ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొస్తా ఉంది ప్రత్యేక బులెటిన్ ద్వారా ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ న్యూస్లో రై టైం సరిపోవట్లేదు కాబట్టి ఈ బులెటన్ తీసుకొస్తా ఉన్నాం జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయాలు వార్తలు తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది తర్వాత జిల్లాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏంది అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయం జరుగుతూ ఉంది ఏమేమి మంచి జరుగుతూ ఉంది ఇదంతా కూడా మొత్తం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ తెలంగాణ జిల్లా ఎడిషన్లో చూద్దాం మనం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎడిషన్లో వార్తలు ఏమేమి ఉన్నాయో చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణలో తొలి తొలి ఆన్లైన్ నామినేషన్ కోదాడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జలగం సుధీర్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన ఆశించి భంగపడ్డ ఎన్ఆర్ఐ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది తెలంగాణలో తొలి ఆన్లైన్ నామినేషన్ కూడా దాఖలైందంట ఈ ఫిజికల్ కాపీలు మళ్ళీ తొలి రోజు పద్నాలుగు నామినేషన్స్ నల్లగొండలో ఏడు సూర్యాపేటలో ఐదు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు కనిపించని ప్రధాన పార్టీల అభ్యర్థుల హడావిడి అంటూ మొత్తం కూడా ఇండిపెండెంట్లు వేసినట్ట నామినేషన్ నిన్న ఎక్కువ శాతం ఇక బహుజనులు ఏకమై అగ్ర కుల నేతలను ఓడించాలి ఎస్సీ ఉపకులాల సమావేశంలో బిఎస్పీ అభ్యర్థి జానయ్య పిలుపు అకాల వర్షం అపార నష్టం నేరుడు చెర్ల గరిడేపల్లి మండలాల్లో గాలివానల దుమారం అంట వందలాది ఎకరాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం కింద పడ్డ పంటను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు నల్లగొండ జిల్లా సూర్య సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరటిచెర్ల గరడేపల్లి మండలాల్లో గురువారం రాత్రి వచ్చిన ఈదురుగాలులతోటి అకాల వర్షానికి మొత్తం కూడా పంటంతా కూడా మొత్తం పడిపోయింది చూడండి ఒకసారి వాళ్ళ పరిహారం ఊరియాలే వాళ్ళ పరిస్థితి ఏంది బీసీ విద్యార్థి సంఘం మద్దతు బీఎస్పీకే రాష్ట్రం సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రకటన తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్పికి మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రకటించారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఎస్పి కార్యాలయంలో స్వామిగౌడ్ సూర్యాపేట నియోజకవర్గం బీఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ను కలిసి మద్దతు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ మరో నెల రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గానికి నియంత్ర పాలన నుంచి స్వాతంత్రం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే లీకేజ్ల పేరుతో రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ యాదవ్ను ప్రతి ఒక్క ఓటరు తన బిడ్డగా గుర్తించి మద్దతు తెలిపాలని చెప్పేసి స్వామిగౌడు కోరుతా ఉన్నాడు కాంగ్రెస్ సునామీలో కారు గల్లంతే మాజీ సిఎల్పి నేత కందూరు జానారెడ్డి కుందూరు జానారెడ్డి ఇక నడిగూడంలో వైన్ షాప్ సీజ్ మద్యం నిల్వలో అక్రమ మధ్యం ఉందన్న ఎక్సైజ్ సిఐ ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ రిబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా నాలుగు సార్లు టికెట్ నిరాకరించడం బాధాకరం సోనియా రాహుల్ ఫోటోలతో ప్రచారం చేస్తానన్న నాగి శేఖర్ ఇక కరీంనగర్ లో కాంగ్రెస్ మౌనమా వ్యూహమా సీనియర్ లీడర్ల అస్త్ర సన్యాసమా సహాయక నిరాకరణ అయోమయంలో క్యాడర్ అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ప్రజలు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఓసీకే ఇవ్వాలని డిమాండ్ నేర చరిత్ర కలిగిన ఫ్యారాచూట్ లీడర్లకు ఇవ్వద్దు కాంగ్రెస్కు అండగా ఉన్న వారిని గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంట కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇక్కడ పులుమల్ల శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారంట భారీగా అంటే పోటీ జరుగుతూ ఉంది మరి ఓరికిస్తారు అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది చెక్పోస్టులో తనిఖీలు పటిష్టంగా చేపట్టాలి సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిఘంట స్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్లు సురు తొలి రోజు నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థులు బీఆర్ఎస్ నాయకులకు నిరసన శిగా మాకు ఏం చేసిండ్రని నిలదీసిన ఎస్సీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇక బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా చెప్తా ఉంది బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా అన్నారు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మహిళలను ఓటర్లుగానే చూశారు తప్ప స్వయం ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బిఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల రూపాయల ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తెలిపారు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు నమ్మొద్దని ఆమె దాసరి ఉషా చెప్తున్నటువంటి మాట ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అరచేతిలో బెల్లం పెట్టి మో చేతికి నాకిస్తున్నారు నాకిస్తున్న బీఆర్ఎస్ కారును ఏనుగు తొక్కితే నాలుగు చక్రాలు ఊడడం ఖాయం చేవెళ్ల బీఎస్పీ అభ్యర్థి రాజా మహేంద్ర వర్మ ఇక షాద్ నగర్ లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం అంజేయను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్న బాబయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రచారంలో కూడా ఎన్నికల నిబంధనలకు అది బీఎస్పీలో చేరిన కొత్త మనోహర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఏబివిపి మాల్ గ్రామ కమిటీ గ్రామ శాఖ ఎన్నికనంట కుటుంబ పాలన అంతం కాంగ్రెస్ పంతం బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అని చెప్పేసి బండి రమేష్ అంటా ఉన్నాడు రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ జోగు రమణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి రమాంత్కాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలి బీఎస్పీ నాయకులు డిమాండ్ కొక్కిరాల మేడం ఒక సెగ్మెంట్కే పరిమితమా జిల్లాలోని మిగతా రెండు నియోజకవర్గాల సంగతేంటి డిసిసి అధ్యక్షురాలిగా మీకు బాధ్యత లేదా అంతర్గత వైరుధ్యాలు రగులుతుంటే చోద్యం చూస్తున్నారా ఇలాగైతే పరాభవం తప్పదా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది చిన్నారి తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఒక్క నియోజకవర్గానికి పరిమితం అవుతారా డిసిసి అధ్యక్షురాలుగా జిల్లాలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారా కేవలం మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్కే పరిమితమైన రాజకీయాలు నడిపితే మిగిలిన చోట్ల పరిస్థితి పార్టీ పరిస్థితి ఏంటి కేడర్కు ఏం సంకేతాలు పంపిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి నోటిఫికేషన్ కూడా విడుదలై నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ డిసిసి అధ్యక్షురాలిగా రెండు చోట్ల దృష్టి కేంద్రీకరించకపోవడం విమర్శలకు తావిస్తుందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మరి ఒకటే చోట ప్రయత్నం చేస్తూ ఆమె బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి నిరుద్యోగ యువతకు డివైఎఫ్ఐ పిలుపు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ సమిష్టి కృషితో కాంగ్రెస్ విజయం తజ్జం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు శాంతికుమారి ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేశా పార్టీ కోసం మహర్నిశలు ప్రణించ శ్రమించి శ్రమించినా సరైన గుర్తింపు రాదాయే ముఖ్య అనుచరులతో డాక్టర్ రాజా రమేష్ ఆవేదన అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ పురుషోత్తం ఛార్జ్షీట్లో పేర్లు తొలగించాలని తొలగించడానికి ఐదు లక్షల డిమాండ్ ఎస్ఐని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈయనపైన చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా మొత్తం కూడా ఇవన్నీ కథలు ఉన్నాయి ఈయనపైన పాలమూరు జిల్లాకు సంబంధించి నావపేట ఎస్ఐ పురుషోత్తంపై వచ్చిన అవినీతి ఆరోపణ ఆరోపణలపై శుక్రవారం ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరిపారు ఉదయం సుమారు పది గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఏసీబీ అధికారులు ఎస్ఐ ఎస్ఐపై వచ్చిన అభియోగంపై దర్యాప్తు జరిపారు ఉదయం సుమారు పది గంటలకు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న వారు ఎస్ఐ పురుషోత్తము తన కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో భాగంగా హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్లో నివాసం ఉంటున్న చాడాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ నివాసి అయిన గజ్జ్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు ఓ భూ వివాదంలో తొమ్మిది మందిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదుగా నమోదు కాగా అందులో నుంచి ఐదు మంది పేర్లను తొలగించి మిగతా నలుగురుపాయి షీట్ దాఖలు చేయడానికి ఎస్ఐ పురుషోత్తం ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు కానీ రెండు లక్షలు ఇస్తానని ఒప్పుకున్న శేఖర్ శుక్రవారం రెండు లక్షలతో ఒక లక్ష రూపాయలు తెచ్చి ఇవ్వడానికి ఎస్ఐతో ఒప్పు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఏసీబీ ఏసీబీ డిఎస్పి మజీద్ అలీఖాన్ తెలిపిందంట తమకు ఎస్ఐపై ఫిర్యాదు చేసిన శేఖర్ ఎస్ఐతో ఆయన మాట్లాడిన వీడియో ఆడియోలు సాక్షాత్కారాలుగా చూపి మొత్తం కూడా చర్య తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారంట ఇంకో ఇట్లున్నది కథ కొంతమంది ఇట్లు కొంతమంది నిజాయితీగా ఉంటే కొంతమంది ఇట్లుంటారు ఇటువంటి వాళ్ళ వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి కథ నష్ట చెడ పేరు వస్తుంది ఎన్నికల వ్యయ ఖర్చులు ఖచ్చితంగా నమోదు చేయాలి పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలి సెంట్రల్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ బేరా రామ్ చౌదరి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక చిన్నారెడ్డి ఇంటికి ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాడంట వనపర్తి నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ కొల్లాపూర్ ఎమ్మెల్యే ఎస్ఐ నుంచి ప్రాణహాని రెండు పాట్లు రెండు ప్లాట్లు కావాలని ఎస్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాడు రెండు కోట్ల రూపాయలను ఎమ్మెల్యే బలవంతంగా ఇప్పించాడు మున్సిపల్ వైస్ చైర్మన్ మహమూదా బేగం ఖాదర్ ఇక యువత తల్లిదండ్రులారా మేల్కోండి మేధావులు నిర్దిస్తున్నారా నిరుద్యోగులకు అండగా ఉండండి కాబట్టి ఓటు విలువ తెలిపేందుకు అందరు కూడా ప్రచారం చేయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నామినేషన్ వేసిండు నిన్న మొట్టమొదటి నామినేషన్ ఆయనదే ఇక నా కళ్ళకు కాంగ్రెస్ గెలుపు మెజారిటీ కనబడుతుంది బీఆర్ఎస్ మీ దగ్గర దోచుకున్న డబ్బే తీసుకుని హస్తానికి ఓట్లు వేయండి బీఆర్ఎస్ మీ దగ్గర దోచుకున్న డబ్బే తీసుకొని హస్తానికి ఓటేయండి ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు నా కళ్ళకు కాంగ్రెస్ గెలుపు మెజారిటీ కనబడుతుంది ఒక్కటే కనిపిస్తుంది లక్ష్యం ఒక్కటే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు నా కళ్ళకు ముందే నా కళ్ళ ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు నా మెజారిటీ కనబడుతుంది ప్రజల ఆశస్సులు దీవెనలతో రాజ్యం రాబోతుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కోసుమంచి మండలంలోని మునిగేపల్లి అగ్రహారం నేలపట్ల వెంకటాపురం కోక్యాతండ లోక్యాతండ ఇక తురకగూడెం కృష్ణాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన పొంగులేటికి ప్రతి గ్రామంలో చప్పుళ్ళు కోలాటం నృత్యాలతో ఘనస్వాగతం పలికారు అక్కడి ప్రజలు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అవుతుందని కనిపిస్తా ఉందంట బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం ఖాయం చెప్తా ఉన్నాడు పొంగిలేటి రెడ్డి ఇక ప్రేమజంట ఆత్మహత్య పొలంలో చోటు చేసుకున్న సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీఎస్ఐలు పరిశాన కింద చచ్చిపోడు ఎందుకు రైనా భర్త చేతిలో భార్య హతం ఓహ్ దారుణమైన ఫోటో ఇటువంటి ఫోటోలు వేయద్దు భయ్ కనీసం లరన్ వేయాలి అవినీతి పాలనను తరిమి కొట్టాలి అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్పాలి కేసీఆర్తోనే నాకు పోటీ బీజేపీ పార్టీ అభ్యర్థి రవీంద్ర నాయక్ ఇక బీఆర్ఎస్ ప్రస్థానం ముగిసినట్టేనా సీసీ రోడ్లు పోస్తే అభివృద్ధి జరిగినట్ట ఏజెన్సీలో రైతులు పడుతున్న కష్టాలు పట్టవా బిఆర్ఎస్ పార్టీ వల్ల ఒరిగింది ఏం లేదని చెప్పేసి అక్కడ ఎంత ఉన్నారు నాయకులు అంటున్నటువంటి మాట ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మొదటి రోజు ఒక్క నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి బదిలో పోలీస్ కృష్ణ సునీతా లక్ష్మారెడ్డికి వంశీచంద్ రాజిరెడ్డి కో కోవట్లంట నర్సాపూర్ టికెట్ ఇరవై కోట్ల రూపాయలు అమ్ముకున్నారు నర్సాపూర్ టికెట్ పై అధిష్టానం పునరాలోచించాలి బీసీ నేతలకు టికెట్ ఇస్తే గెలిపించి అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారంట టికెట్ రాలేదని శ్మశానంలో నిద్ర అగో బీఆర్ఎస్ బీజేపీల నుంచి ఆశించి భంగపడ్డ ఢిల్లీ వసంత్ అంట శ్మశానంలో వండుకుంటున్న టికెట్ వస్తలేదని కురుమలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు మద్దతు ఎలా ఇవ్వాలి బీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్పేసి వీళ్ళు పబ్లిక్ అంతా అంటే కురుమలంతా తిరగబడతా ఉన్నారు మూడు వేలు లంచం డిమాండ్ ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి ఇక ఖేడ్ బీజేపీ టికెట్పై అధిష్టానం పునరాలోచించాలి ఎం విజయపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు నారాయణకోట్ బీజేపీ టికెట్ కేటాయింపుపై సోమవారం లోగా అధిష్టానం పునరాలోచించాలని చెప్పేసి మా కేడ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అంటా ఉన్నట్ట మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తా యువ నాయకురాలు త్రిష ఇక సీసీఎస్ పోలీసుల విస్తృత తనిఖీలు అక్రమ గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అంట ఇక ఉమ్మడి ఆంధ్ర వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్లో రెండు వేల మంది బీఆర్ఎస్ నాయకుల చేరిక రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్వి మోసపూరిత హామీలు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పేసి కొండా సురేఖ మురళి అంటా ఉన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్ల నుంచి రెండు వేల మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీలో మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కొండా సురేఖ మురళి మాట్లాడుతూ వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరులో ఉందని అధికారంలోకి రావ రావడం ఖాయమని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక తీర్మల్ల టీంలో భారీగా చేరికలు రైట్ టు రికాల్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్న యువకులు ఉచిత పథకాలను ఎవరు నమ్మద్దు తీర్మాన టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్ భూపాలపల్లి జిల్లా టేకుల టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ గ్రామం నుంచి శుక్రవారం రోజున భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువకులు తీర్మాన మలన టీంలో చేరడం జరిగింది తీర్మాన మలన టీంలో చేరిన యువకులు మాట్లాడుతూ తీర్మాన మలన చేస్తున్న అటువంటి పోరాటంలో మేము భాగస్వాములం అవుతామని వైద్య విద్యా వైద్యం సత్వర న్యాయం అవినీతి లేని పాలనపై అటు రైట్ టు రీకాల్ విధానాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తామన్నారు రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన అంతం కావాలంటే ఒక నిజాయితీ గల అసెంబ్లీకి పంపించడమే లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించి పెద్ద ఎత్తున టీంలు టీంలో చేరాలని చెప్పేసి రెడ్డి రాహుల పరిపాలన అంతం కావాలంటే బహుజన వాదం ముందుకు రావాలని రవి పటేల్ పిలుపునిచ్చారు ఇక బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్న ఉచిత పథకాలకు ఎవరు నమ్మొద్దని చెప్పేసి రవి పటేల్ అంటా ఉన్నాడు ఇక మొత్తం మీద రవి పటేల్ విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది ఇక కడియంకు నిరసన శాఖ హామీల హామీలు పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్ అభివృద్ధి జరగట్లేదు ఓట్లు అడిగే హక్కు మీకు లేదని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారంట కాంగ్రెస్లో మొదలైన ఎన్నికల రగడ వద్దన్నపెట్లో భగ్గుమన్న వర్గపోరు కాంగ్రెస్లో విశ్రాంత సిపి నాగరాజు వర్సెస్ నమీన్ల శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్ లో చేరికల పరంపర బీఆర్ఎస్ పార్టీని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పేసి నాయకులు అంటా ఉన్నారు కేసీఆర్ కారు సీట్లు ఖాళీ కాంగ్రెస్ గాలికి కొట్టుకుపోతున్న కారు బీఆర్ఎస్ కు అజీజ్ ఖాన్ గుడ్ బై ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక చేరిన కీలక నేతలు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలను ఇంకా అంటే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇంకా అంటే మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి తర్వాత వివరణాత్మకమైనటువంటి కథనాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ దయచేసి అంటే ఈ శనార్ి తెలంగాణ జిల్లా ఎడిషన్లు కూడా ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇదా ఇది ఇవాటి శనార్థ తెలంగాణ అప్డేట్స్ చూస్తున్నా ఉండండి క్యూనోస్ మీ సిద్ధగా సుదర్శన్